Hello everyone, welcome to Krishna Education Academy. AP Grama Ward Sachivalayam third notification sambandhinchi vacancies details aithe chudandi. Grama Ward Sachivalaya jobs latest update news. Mundu ee video ni like cheyandi, share cheyandi, subscribe chesi dan pakkana bell icon ni activate chesukondi. Deeni oka complete details aithe telusukundamu. AP Grama Ward Sachivalayam third notification sambandhinchi వేకన్సీస్ డీటెయిల్స్ అయితే చూద్దాము కంప్లీట్గా. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నానంటే మీకు మరన్నా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. చూడండి దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డ్ సచివాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,026 పోస్టులు ఉన్నట్లుగా గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గెజిట్ అయితే విడుదలైతే చేసింది. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ మా వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. స్క్రిప్ట్ అనేది చేయొద్దు, ఇవి చేసేది మీకోసమే. ఈ వీడియోస్ చూడండి. తర్వాతది, ప్రస్తుతం గ్రామ వార్డ్ సచివాలయంలో ఉన్న ఖాళీల్లో కొన్ని పోస్టులకు సంబంధించి కరోనా కారణంగా మృతి చెందగా ఉద్యోగాలకు సంబంధించి ఈ ఉద్యోగ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకాలైతే ద్వారా ఉద్యోగం కల్పించాలని ఈ గెజెట్ స్పష్టం చేయడం అయితే జరిగింది. కరోనా మహమ్మారితో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబాల్లో కొందరు ఇప్పటికే కారుణ్య నియామకాలు కల్పించగా ఇంకా మిగిలిపోయిన కుటుంబాల్లో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి బుధవారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. చూడండి తర్వాత, రాష్ట్రంలో ఇలా మృతి చెందగా ప్రభుత్వోగుల కుటుంబాల్లోకి వారికి ఇప్పటి వరకు 1488 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి మిగిలిన 1149 మంది దరఖాస్తుదారులు ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కల్పించేందుకు ఉత్తీర్ణులైతే పోస్టులకు భర్తీ చర్యలు అయితే చేపట్టింది. ఇక ఈ కారుణ్య నియామకాల భర్తీ ప్రభుత్వం అయితే టైమర్ను కూడా అయితే నిర్దేశించింది. అర్హులైన వారికి నియామక పత్రాలను 24 జారీ చేయాలి. చూడండి తర్వాతది, సమ్మతి నివేదికను 30 ప్రభుత్వానికి అయితే సమర్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయంలో మొత్తం 13,026 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిల్లో 1149 దరఖాస్తుదారుల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా సిఎస్ ఆ ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు. ఈ విషయంలో విద్యార్థులు రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ను పాటించాలని సంబంధిత శాఖాధిపతులు కలెక్టర్లు ఆయన అయితే ఆదేశించారు. ఖాళీగా ఉన్న పోస్టులు ఇవే చూడండి. గ్రామ వార్డు సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ విద్య అసిస్టెంట్, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్, గ్రామ వార్డు రెవెన్యూ కార్యదర్శి, గ్రామ సర్వేయరు, వార్డు పరిపాలన కార్యదర్శి, వార్డు విద్యా కార్యదర్శి, వార్డు సంక్షేమ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్ల చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. కారుణ్య నియామకాల్లో కింది మార్గదర్శకాలు అయితే పాటిస్తారు. చూడండి, కారుణ్య నియామకాల్లో కింది మార్గదర్శకాలు అయితే పాటిస్తారు. చూడండి, మృతి చెందిన ఉద్యోగికి మైనర్ పిల్లలు ఉంటే వయసు విద్యార్హతల ఆధారంగా జీవిత భాగస్వామాన్ని ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత అయితే ఇవ్వాలి. ఉద్యోగ నియామక పత్రం జారీ చేసిన చూసుకుంటే 30
ఉద్యోగం చేరాలి. గ్రామ వార్డ్ సచివాలయంలో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను విద్యా అర్హతలు, సాంకేతిక అర్హతలు సంబంధించి ఆధారంగా అనేది భర్తీ చేయాలి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఏపీ గ్రామ వార్డ్ సచివం థర్డ్ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. దీని యొక్క వేకెన్సీకి సంబంధించి అయితే తెలుసుకున్నాము. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుందో ఫాలో అవుతుందో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.